పిరాంట్ల వల్లనే ఈ హత్యలు జరుగుతున్నాయి. పార్టీ పిరాంట్ల వల్లనే ఈ హత్యలు జరుగుతున్నాయి. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు మీ నైరాశ్యంలో ఉంటుంది. గత దశాబ్ద కాలం ఏదైతుందో బిఆర్ఎస్ పార్టీ యొక్క అనైతిక అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టడానికి మనకి ఏదైతుందో మీరు పోరాటం చేస్తున్నారు. ఇవాళ ఏదైతే పార్టీ ప్రేమల పర్యవసానం మూలంగా ఏదైతుందో మేము ఆత్మస్థైర్యం కోల్పోయే పరిస్థితి మానసికంగా ఏదైతుందో మేము తిక్కుతుండే పరిస్థితి ఉందని చెప్పారు. దాన్ని ప్రత్యర్థులు ఎవరైతుందో ఆసరా చేసుకుంటారు. ప్రత్యర్థులు ఆసరా చేసుకుంటారు. ప్రత్యర్థులు ఆసరా చేసుకుని ఏదైతుందో కమిషన్ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతుందో ఇవాళ నైరేషన్ లోనే ఉన్న ఒక భావన ఎవరైనా ఏదైతుందో మరి దాడులు చేసేటువంటి అవకాశం ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం మరి ఈయన కూడా బరిలో ఉండే కదా, ఇట్లా దీని కోణంలో ఏమన్నా జరిగిందా? సరే దురదృష్టం, నామినేటెడ్ పదవులు ఒక అంశం, పదవి రావటము రాకపోవడం వాస్తవం ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గం సంబంధించి మొదటి నుండి కూడా పార్టీ పటిష్టరకు బలోపేతలు పనిచేస్తున్న వాటికి మార్పులు గుర్తించుకోవడం బాధ్యత పార్టీపై ప్రభుత్వమై ఉంటుంది. మరి అటువంటిది ఎందుకు అవకాశం కల్పించడం జాప్యం జరుగుతూ జరుగుతుందో నేను ఊహించలేదు. సరైంది కాదు. ఇందాక పిసిసి ప్రెసిడెంట్ గారు కాల్ చేశారు, ఇట్లా పార్టీలో అవమానాలు జరుగుతున్నాయి, ఉండలేను మనోభావాలు ఉండలేను మనోభావాలు గురవుతుంది, వేదనకు గురవుతుందని చెప్పి మీరు అన్నారు. వాస్తవం చెప్పంటుండగా నేను గడిచిన 3 మాసాలకెళ్ళి మానసికంగా అవమానాలు గురవుతుంది, మానసిక క్షోభ గురవుతుంది, మీరందరూ కూడా గమనిస్తుందని చెప్పండి. ఇప్పుడు ఏ సందర్భం వచ్చినా పత్రికా మిత్రులతో పత్రికలతో ఏదైతే మనసుకి ఇలా మనసుకి నా భావాలు పంచుకోలేని పరిస్థితులు కలిగిస్తాను. కేవలం ఒక మానసిక వేదనే కాకుండా మానసిక క్షోభనే కాకుండా మానసిక అవమానాలే కాకుండా భౌతికంగా కూడా నా తోడులు ఇచ్చిన సహోదరులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిన తర్వాత మరి ప్రజా జీవితం రాజకీయాలు కొనసాగడం అనేది అప్పుడప్పుడు అనిపిస్తుంది. ప్రజా జీవితం ప్రజా సేవకులు రాజకీయం అనేది నేను డెఫినెట్ గా ఏ స్థాయిలో ఉన్నా ప్రజా సేవకు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ అన్న నేను కానీ అవమానాలు ఇవన్నీ కూడా భరించడం ఆకై నేనైతే చాలా ఇబ్బందికర పరిస్థితి కొనసాగుతుంది. దయచేసి